హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల కౌంటింగ్ వేళ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంతో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్స్ ను దాటేసింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి ఆధిక్యంలో ఉంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం హర్యానాలో మొత్తం 90 స్థానాలుండగా 54 స్థానాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. 31 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఐఎన్ఎల్డీ 3, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో 45 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉంది. ఎన్డీఏ 31, పీడీపీ 3, ఇతరులు 11 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అయితే హర్యానా జమ్మూ కాశ్మీర్లో పలువురు ప్రముఖులు విజయం దిశగా దూసుకుపోతున్నారు. రెజ్లర్ వినేష్ ఫోగట్ జలానాలో ముందంజలో కొనసాగుతున్నారు. జలానా బీజేపీ అభ్యర్థి యోగేష్ బైరాగి వెనకంజలో ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు హర్యానా నుంచి 2 సార్లు ముఖ్యమంత్రి అయిన భూపిందర్ సింగ్ హుడా గర్హి సంప్లా కిలోయి స్థానం నుంచి ముందంజలో ఉన్నారు. హర్యానాలో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని లాడ్వాలో ముందంజలో ఉన్నారు. జననాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా ఉచనా కలన్లో వెనుకంజలో ఉన్నారు. హిసార్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న భారతదేశపు అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ ముందంజలో ఉన్నారు. గందర్బల్ బుద్గాం నుంచి పోటీ చేసిన ఎన్సీ నేత జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 2 నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. నౌషేరాలో బీజేపీకి చెందిన జేఎన్కే చీఫ్ రవీందర్ రైనా ముందంజలో ఉండగా కుప్వారాలో ఎన్సీపీకి చెందిన సజాద్ గనీ లోన్ వెనుకంజలో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.